విఘ్నేశ్వర రాధాకృష్ణ సహిత కనకదుర్గాదేవి ఆలయం 19వ శరణ నవరాత్రి మహోత్సవాలు ముగింపు సందర్భంగా వైకాపా సీనియర్ నాయకుడు ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ మాజీ డైరెక్టర్ పెంకి సురేష్ కుమార్ మాజీ కార్పొరేటర్ భాపన సుధారాణి దంపతుల ఆధ్వర్యంలో మంగళవారపుపేట కొబ్బరికాయల మార్కెట్ సెంటర్లో ఆదివారం భారీ అన్నదానం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఎంపీ మార్గాని భరత్రామ్, వైకాపా సీనియర్ నాయకుడు పిల్లి సుబ్రహ్మణ్యం, వైకాపా అర్బన్ కోఆర్డినేటర్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్, నగర అధ్యక్షుడు అడపా శ్రీహరి పాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. సుమారు 5000 మందికి పైగా అన్నదానం చేశారు. ఈ సందర్భంగా పెంకి సురేష్ కుమార్ మాట్లాడుతూ రానున్న రోజుల్లో తమ కుటుంబం ఈ గుడిని మరింత అభివృద్ధి చేస్తామని తెలిపారు. అందరూ సహకరించాలని కూడా కోరారు. ఈ కార్యక్రమంలో పెంకే సురేష్ కుటుంబ సభ్యులు, పెంకే మిత్రమండలి, పెద్దలు, మహిళలు, యువత తదితరులు పాల్గొన్నారు. కొద్ది వెనకరండి గురుగారు. సురేష్ గారు, చిన్న గారు, పేదవారు ఇలా చూడండి. అమ్మలగన్న అమ్మ దుర్గమ్మకి నమస్కరించుకుంటూ శ్రీ 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 విఘ్నేశ్వర రాధాకృష్ణ సహిత కనకదుర్గ మందిరం అనే ఈ దేవాలయం మా అన్నయ్యలు, మా తల్లిదండ్రుల జ్ఞాపకార్థం మేము నిర్మించుకున్నాం. ఈ ఉత్సవాలు మేము మొదలుపెట్టి 19వ సంవత్సరం. ఈ 19వ సంవత్సరం ప్రతి సంవత్సరం కూడా నిర్వీర్యంగా మహా అన్నదాన కార్యక్రమం మేము నిర్వర్తిస్తూ ఉంటాం. అలాగే ఈ అన్నదాన కార్యక్రమానికి సుమారుగా 3000 నుంచి 5000 మంది వరకు మాకు అంచనా వేసుకుని మేము భోజనాలు ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా మాకు ఏ లోటు లేకుండా అమ్మ ఆశీర్వాదం వల్ల అమ్మ కార్యక్రమాలు అమ్మే చేయించుకుంటుందని ధైర్యంతో ముందుకెళ్తాం. ఇప్పుడు ఏ విధమైన లోటుపాట్లు లేకుండా ప్రతి కార్యక్రమం, ఇప్పుడు 19వ సంవత్సరంలో కూడా మా కార్యక్రమంలో ప్రతి కార్యక్రమం దిగ్విజయంగా జరిగింది. ఆ అమ్మ ఆశీస్సులు మా కుటుంబానికే కాదు, ఇక్కడికి వచ్చిన భక్తులకు, ఇక్కడ ప్రసాదం తిండాకు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా అమ్మ ఆశీస్సులు ఎప్పుడు నిండుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి మేము ఏర్పాటు చేసిన విందును, అమ్మవారి ప్రసాదాన్ని ప్రతి ఒక్కరు కూడా సేకరించి తమ ఆశీస్సులు మా కుటుంబానికి అందజేస్తారని చెప్పి తెలియజేసుకుంటూ జై భవాని, జై జై భవ. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మార్గాని భరతరామ్ గారు వస్తున్నారు, పార్లమెంటు సభ్యులు. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడు అడప శ్రీహరి గారు, అలాగే మాజీ ఎమ్మెల్యే గారు రౌత్ సూర్యవేగసరావు గారు,